చంద్రబాబు నాయుడు గారు అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి. ఆయన అనుకున్నటువంటి కేసు అయితే పొంగనూరు కేసు, లేదంటే ఐటీకి సంబంధించి ఏదైతే 118 కోట్ల ఉదంత ఉందో షాపోంజీ పల్లంజీది, అదైతే ఇప్పుడు ఏమీ చేయలేరు. ఎందుకంటే దాంట్లో ఐటీ నోటీసు, ఐటీ వాళ్ళు ఎలాంటి సమాచారం సిఐడికి ఇవ్వలేదు. సిఐడి వాళ్ళకి సంబంధించి అందులో ఉన్నటువంటి మనోజు ఇట్లాంటి వాళ్ళనికి నోటీసులు ఇస్తే వాళ్ళు ఆల్రెడీ శ్రీనివాస్ కానీ పిఎస్ శ్రీనివాస్ కానీ విదేశాలకు వెళ్ళిపోయారు. ఇంకో పక్కన గుప్తా వచ్చేటప్పటికి ఇస్తాన్ గారి అతను స్టేట్మెంట్ ఇచ్చి అతని దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకుని అది రిజిస్టర్ చేసి ఆ పైన చేయడం అనేది చాలా టైం పడుతుంది, అది సాధ్యం కాదు. కాబట్టి ఇప్పట్లో అదేం కాదు, పొంగనూరు కేసులోనే అరెస్ట్ చేస్తారని భావించారు. తీరా చూస్తే స్కిల్ డెవలప్మెంట్ కొనుక్కోవడం, ఎందుకంటే దాంట్లో ఎఫ్ఐఆర్లో అసలు ఆయన పేరు లేదు. ఈవెన్ మొదట్లో కూడా అక్కడ ఆయన డబ్బులు రిలీజ్ చేశారన్నటువంటి పాయింట్ ఉంది, కానీ అది మంత్రికి తగులుతుంది. ఎందుకంటే మంత్రి దగ్గర ఉండి మంత్రి నోట్ రాసి ఇచ్చారు, దాని మీదనే చంద్రబాబు సంతకం పెట్టారు అన్నటువంటి పాయింటే అక్కడ కీలకం. బాబు మౌఖిక ఆదేశాలు, సంతకం కూడా పెట్టలేదు, మౌఖిక ఆదేశాలు ఇవ్వడంతో చీఫ్ సెక్రటరీ బాబు గారి మౌఖిక ఆదేశాల మేరకు ఈ విషయాన్ని నేను ఆయన నోటీస్కి తీసుకెళ్లాను, సీమెన్స్ డబ్బులు ఏమీ వేయలేదని. అయినా కూడా మౌఖిక ఆదేశాలు ఇచ్చారు, ఇవ్వమని డబ్బులు రిలీజ్ చేయమని, అందుకు రిలీజ్ చేస్తున్నానని ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కాబట్టి అది తన దగ్గరికి రాదని భావించారు. తీరా చూస్తే అందులో ఆ పాయింట్ మీద చీఫ్ సెక్రటరీ అంటే ఆషామాషి కదా, లేదా తర్వాత నేను బాబు దాన్ని కొట్టేపించాలి, అట్లాగేమీ జరగలేదు అంటే ఇప్పటిదాకా ఆ నోట్ అట్లాగే ఉంది కాబట్టి ఆ పాయింట్ ఆధారంగా అరెస్ట్ చేస్తారని ఆయన భావించలేదు. ఇప్పుడు అది అరెస్ట్ అవ్వడం అన్నది అనూహ్యం. ఆయన అందుకనినే ఏం కేసు ఏం కేసు అని పదే పదే నిలదీసింది పోలీసుల్ని. చైనా భారత్ని దెబ్బ కొట్టడానికి బ్రహ్మపుత్ర నది మీద వంతెన కట్టి దాన్ని ఒక బాంబులా వాడాలని చూస్తుంది. ఇంతకుముందు చాలాసార్లు మనం ప్రస్తావించుకున్నాం, ఇవాళకి జ్యోతి లాంటి వాళ్ళు అది టచ్ చేశారు, ఆంధ్రజ్యోతి లాంటి వాళ్ళు అభినందించాలి. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే వాటర్నే బాంబుగా, మొన్న మధ్యన అస్సాం సీఎం ఆ విషయాన్ని ప్రకటించారు కూడా, అక్కడ రిజర్వాయర్ లాగా వాటర్ని స్టోర్ చేసి బాంబులతో దాడి చేయకుండా ఒక్కసారి గేట్లు ఎత్తేస్తుంది, వచ్చి మన ఊళ్ళ మీద పడిపోతాయి. తద్వారా మొన్న అస్సాంలో అప్రకటిత వరదలు వచ్చినాయి, అసలు ఏ గొడవ లేదు, ఏ తుఫాన్లు లేవు, వర్షాలు లేవు, అకస్మాత్తుగా వరదలు వచ్చినాయి ఈశాన్య రాష్ట్రాలు. చైనా అట్లా వాటర్ని బాంబులాగా వాడుతుంది, ఇది మొన్న గమనించారు. అంటే అంతకుముందు నుంచి చర్చ నడుస్తుంది, దానికి చైనా వాళ్ళకి చెప్పి చూసినా నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రివర్స్ గేర్ వేస్తున్నారు ప్రధానంగా, దానికి సంబంధించినటువంటి చైనా డ్యామ్ ప్రతిపాదన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా భారత ప్రభుత్వం అరుణాచల్ ప్రదేశ్లో బ్రహ్మపుత్ర మీదన అక్కడ ఈ నదిని సియాంగ్ అంటారు, అప్పర్ సియాంగ్ మల్టీపర్పస్ స్టోరేజ్ నిర్మించాలని భావిస్తుంది. 900 కోట్ల క్యూబిక్ మీటర్ల నీటిని నిల్వ చేసే జలాశయంగా దీన్ని డిజైన్ చేస్తున్నారు. ఒకవేళ చైనా కనుక టిబెట్ నుంచి నీటిని తమ దేశానికి తరలించకపోతే ఈ జలాశయంలో నీటిని అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాల్లో బ్రహ్మపుత్ర మీద ఆధారపడిన ప్రాంతాలకి సప్లై చేయొచ్చు, లేదా చైనా పైనుండి నీటిని విడుదల చేస్తే ఆ నీటిని జలాశయంలో ఒడిసి పట్టచ్చు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం పెమా ఖండు బుధవారం అసెంబ్లీలో ప్రస్తావించారు. చైనా ప్రాజెక్టు నేపథ్యంలో సియాంగ్ బ్రహ్మపుత్ర నదిని బతికించుకోవడానికి ప్రభుత్వ స్థాయిలో పలు దశలు చర్చలు జరిగినాయి. పైనుంచి పెద్ద ఎత్తున నీరు విడుదలైనప్పుడు మనల్ని మనం ఆ వరదల బారి నుంచి కాపాడుకోవడానికి పెద్ద పెద్ద నిర్మాణాలు కావాలి, అందుకే కేంద్రం ఈ నదిపై బరాజ్ నిర్మాణాన్ని ప్రతిపాదించిందంటూ పెమాఖండు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ అధికారులు ఇటీవల దీని సర్వే కోసం వెళ్తే స్థానికులు అడ్డుకున్న నేపథ్యంలో ఆయన అసెంబ్లీలో ఈ ప్రస్తావన తెచ్చారు. ప్రతిపాదిత బరాజ్ నిర్మాణ ప్రాంతంలో తాను పర్యటించి అక్కడి వాళ్ళ సహకారం కోరతానని, నిర్మాణానికి సంబంధించిన సర్వే ఇన్వెస్టిగేషన్ అడ్డుకోవద్దని కూడా వేడుకుంటానని చెప్పారు. చైనా భారీ డ్యామ్కి విరుగుగా తలపెట్టిన అప్పర్ సియాంగ్ మల్టీపర్పస్ స్టోరేజ్ నిర్మాణానికి సంబంధించి జాతీయ జల విద్యుత్ కేంద్ర కార్పొరేషన్ ప్రీ ఫీజిబిలిటీ నివేదికను భారత కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థకు సమర్పించింది. నిర్మాణం పూర్తయితే ఈ దేశంలోనే అతిపెద్ద జల విద్యుత్ కేంద్రం అవుతుంది, దీని ద్వారా 11 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. అయితే నిర్మాణానికి దాదాపు 1,13,000 కోట్ల రూపాయలు అవుతుంది. మోడీ సర్కార్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, మన ఈశాన్య రాష్ట్రాల రక్షణతో పాటు చైనాను దెబ్బ కొట్టేందుకు.